ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రభుపేట దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు దీవెనలు సమాధానం కలుగును గాక ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల ముందు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం ముందుగానే చెప్పినట్లుగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ మాసమంతా కూడా ఈ విధంగా దైవ సంబంధమైన వాక్యాన్ని మనం క్రీస్తుని గురించిన లేఖన భాగాలు మనం ధ్యానించుకుందాం చదువుకుందాం సంఖ్యాకాండం 24 అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం 17 వచనంలో వ్రాయబడినటువంటి మాట ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇజ్రాయిల్లో నుండి లేచును ఈ చదవబడిన వాక్యంలో నక్షత్రము యాకోబులో ఉదయించును అని రాయబడి దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా నక్షత్రమును యాకోబులో ఉదయించునని నక్షత్రమును గురించి ఈ యొక్క ప్రవక్తన్న బిలాము ప్రవచన రీతిగా చెప్తున్నటువంటి మాట నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది సో యాకోబులో ఎంతోమంది జన్మించారు యాకోబు యొక్క సంతానం 12 గోత్రాలు 12 గోత్రాల్లో దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆకాశ నక్షత్రాల వలె సముద్ర దరిలో ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె వారి సంతానం విస్తరించబడింది కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన చెప్తున్నాడు ప్రవచనాత్మకంగా నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది నక్షత్రం యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు నక్షత్రమును ఎందుకు కలుగు చేశాడు ఆది కాండంలోను అలాగే మనం దానియేలు గ్రంథంలో 2 వచనాలను మనం గమనించినప్పుడు ఆది కాండం 1 అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు దేవుడు సూచనలను కాలములను సమయములను గ్రహించేటట్లుగా వాటిని ఆయన కలుగు చేశాడని 1 మనం చదవగలుగుతున్నాం గమనించండి ఆది కాండం 1 ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం 14 చూడండి దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండునుగాకనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను ఆ ప్రకారమాయి దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను అది మంచినని దేవుడు చూచెను దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించాలి ఆకాశ నక్షత్రాలను గురించి అది సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా జ్యోతులే ఇవన్నీ కూడా దేవుని ద్వారా కలుగు చేయబడ్డే ఆయన మాట మహత్వ చేత ఎందుకోసం వాటిని చేశాడంటే సూచనలను కాలములను దిన సంవత్సరాలు తెలియచేయడానికి ఆయన వీటిని ఏర్పరిచారు అని రాయబడింది ఈ ప్రవక్త బిలాము తన ప్రవచన రీతికి చెప్తున్న మాట ఏంటంటే యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది సో నక్షత్రం యొక్క ముఖ్య ఉద్దేశం నక్షత్రం యొక్క పనులన్నీ కూడా మనం ఇక్కడ ఆది కాండంలో చదివాం కదా అలాగే దానియేలు గ్రంథంలో మనం గమనించినప్పుడు 12:3 రాయబడింది నీతి మార్గమును అనుసరించి ఎందరూ త్రిప్పుతారో నీతి మార్గమును అనుసరించి ఎందరూ త్రిప్పుతారో వారు నిరంతరం ప్రకాశిస్తారు ఆకాశమండలమందున్న జ్యోతులు వలె ప్రకాశిస్తారని వ్రాయబడింది సో నీతి మార్గమును అనుసరించి ఎందరూ అనేకులను త్రిప్పుదురో వారందరూ జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక నక్షత్రం వలె ప్రకాశించాడు ఈ రోజున మనం గమనిస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ ఏ వీధిలో అంటే ఆ వీధిలో ఓ ఎంతో పెద్ద పెద్ద నక్షత్రాలని తయారు చేసి ఈ యొక్క యూత్ ఆ యూత్ ఈ ఏరియాకు సంబంధించి వాళ్ళ ఏరియా ఈల ఏరియా అందరికంటే గొప్పది మేమే పెట్టాం అన్నిటికంటే పెద్ద పెద్ద నక్షత్రాలను మేమే తయారు చేసిన స్టార్లు మేమే పెట్టామని చెప్పి చాలామంది ఉప్పొంగిపోయే వాళ్ళు
ఉన్నారు, చాలామంది అలాగే చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజుకి నిన్న నవంబర్ 25 నుంచే క్రిస్మస్ స్టార్లు పెట్టేసి ఉంటారు, రకరకాలుగా స్టార్లు, మామూలుగా ఉండదు, స్టార్లు ఎలుగుతూ ఉన్నాయి ప్రతి వీధిలో. వీధిలో స్టార్లు మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క దాసుడు ఈ ప్రవక్త అయిన బిలాము ఆ రోజుల్లోనే ప్రవచనం చేశాడు. ఏమని చెప్తున్నా అంటే, నక్షత్రము యాకోబులో ఉదించును. ఏంటి నక్షత్రం యొక్క ఉద్దేశం అంటే, నీతి మార్గమును అనుసరించి ఎందరో అనేకులు తృప్తుదరో వారందరూ నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. యేసు ప్రభు ఒక పెద్ద నక్షత్రం వలె నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లుగా అనేకుల్ని ఆయన త్రిప్పాడు. ఆ రోజుల్లో ఆయన ఉన్నటువంటి సమయంలో ఆయన నోటి మాటల ద్వారా మాత్రమే కాదు, ఈ రోజు కూడా ఈ 2020 సంవత్సరాలు అయినటువంటి ఈ సంవత్సరంలో ఈ ఆఖరి దినాల వరకు కూడా యేసయ్య మాట అనేక జీవితాల్ని పాప శాపం నుంచి విమోచించి అనేకుల యొక్క బ్రతుకుల్లో నీతిని అనుసరించి పరిశుద్ధతను అనుసరించి నడుచుకునేటట్లుగా దేవుని యొక్క వాక్యం అనేక జీవితాలని అలాగ మారుస్తూ వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి, నక్షత్రం ఉదించును అని ప్రవచన రీతిగా చెప్పాడు 2020 సంవత్సరాల క్రితమే ఇంచుమించుగా యేసయ్య జన్మించాడు. మరి ఈ రోజున వరకు మనం ఈ వాక్యాలు వింటూ ఈ క్రిస్మస్ ఆరాధనలన్నీ క్రిస్మస్ను గురించిన విషయాలు మనం తెలుసుకుంటూ సంవత్సరం నడిపించబడి వెళ్ళిపోతున్నాం కదా. కానీ ఈ రోజున మనం గుర్తించాల్సినటువంటి మాట ఏంటంటే, నక్షత్రముగా ఉదయించబడిన యేసయ్య నీ జీవితాన్ని త్రిప్పాడా? నీవు ఆయన చేత నిజంగా త్రిప్పబడినావా? నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లుగా నువ్వు త్రిప్పబడ్డావా? ఆలోచించు. క్రిస్మస్ను ఆచరించడం కాదు, నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లుగా ఆయన త్రిప్తున్నాడు. ఆయన యొక్క మాటలు త్రిప్తున్నాయి అనేకుల్ని. మరి ఈ రోజున నీవు ఆయన ద్వారా త్రిప్పబడి ఉన్నావా? నిజమైనటువంటి నక్షత్రము నీలో ఉదయించు ఉంటే, నీ జీవితంలో ఆ నక్షత్రం ఉదయించుంటే, ఆ నక్షత్రం నిన్నేం చేస్తుందంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లుగా నిన్ను తృప్తుంది. నువ్వు పాపాన్ని విడిచిపెట్టావా? త్రాగుబోతుతనాన్ని మానేవా? చుట్టబీడి సిగరెట్లు మానేసావా? అపవిత్రమైనటువంటి సంబంధాలని వదులుకున్నావా? అక్రమ సంపాదనని విడిచిపెట్టావా? లోక సంబంధమైనటువంటి దురాలోచనలు, దుష్టత్వం, జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వీటిని విడుచుకున్నావా? ఇవన్నీ నీ హృదయంలో నుంచి విడుదల పొందిందా? నీవు పరిశుద్ధపరచబడినటువంటి ఆ నీతి మార్గములో నువ్వు నడిపించబడడానికి నీ జీవితం అప్పగించబడి ఉందా? నువ్వు వెళుతున్నావా ఆ దిశలో? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ఇంచుమించు 2020 సంవత్సరాల క్రితం జన్మించింది వాస్తవం, కానీ నిజంగా ఆయన నీవు ఆయన ద్వారా నూతనమైన మార్గంలో, నీతి మార్గంలో నడిపించబడేటట్లుగా నువ్వు త్రిప్పబడాలి. దేవునికి స్తోత్రం, ఆమెన్, హల్లెలూయా. ఆ విధమైనటువంటి దిశలో నువ్వు త్రిప్పబడకుండా ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు క్రిస్మస్ ఆరాధన జరిగించిన వృధానే. దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కనుక దేవుని యొక్క వాక్యం నీతో చెప్తున్నట్టుగా నక్షత్రం యాకోబులో ఉదయించింది. ఉదయిస్తుందని ప్రవచనం, ఉదయించి 2020 సంవత్సరాలు అయిపోయాయి. మరి నీలో ఆ నక్షత్రపు యొక్క అనుభవాలు ఉన్నాయా? ఆ నక్షత్రం ద్వారా నువ్వు మార్చబడ్డ ఉన్నావా? పేరుకు మాత్రం క్రైస్తవుడిగా కొనసాగుతున్నావా? పేరుకు మాత్రం క్రైస్తవుడిగా ఒక వేషం వేసుకొని జీవిస్తున్నావా? లోపల నీవు నీ జీవితం అంతా కూడా గందరగోళంగా, అపవిత్రతతో, భయంకరమైనటువంటి దుర్వ్యాపారముతో, భయంకరమైనటువంటి దుర్వాసనతో నీ జీవితాలు నడిపించబడుతున్నాయా? పేరుకు మాత్రం వీళ్ళు క్రైస్తవులు అండి, భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారండి అని ఇంకనూ మనల్ని గురించి వినబడుతున్నాయా సాక్ష్యం? లేక నిజంగా వీరు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డారు, యేసుక్రీస్తును అనుసరిస్తున్నటువంటి బిడ్డలని మనల్ని గురించి వ్రాయబడి ఉందా? అనేకులు చెప్పుకుంటున్నారా? ఎలా ఉంది మన పరిస్థితి? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ భూ సంబంధంగా నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదే మనసుంచుకొని, నీ మనసంతా కలత పెట్టుకొని, నువ్వు అనేక విధాలుగా నువ్వు నీ హృదయాన్ని భారంగా పాపానికి అప్పగించుకుంటూ లోక వ్యామోహాలతో ఏడవబడి వెళ్ళిపోతున్నావు. కానీ ఆయన అయితే నిజంగా నీలో జన్మించి ఉంటే నీ వ్యక్తిగత జీవితం ఆయన యొక్క నూతన మార్గాల్లో నీతిని అనుసరించి నడిపించబడతాం. దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది సామెతల గ్రంథం, నీతి మార్గమున జీవము కలదు, దాని త్రోవలో మరణం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ నీతి మార్గమును అనుసరించి నువ్వు నడవటం ప్రారంభిస్తే నువ్వు జీవములోనికి వెళ్తావు.
ప్రభు నీకు ఈ క్రిస్మస్ దినాలలో ఆ విధమైన ఉన్నత భాగ్యం కలుగుచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మీ పాదాల స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు నాయన నక్షత్రం యాకోబులో ఉదయించునన్న ప్రవక్త అయినటువంటి బిలాము నోటి మాటలను మీరు మాకు ధ్యానం చేసేయడానికి కృపనిచ్చారు, మా ధ్యానంలోనికి దాన్ని తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమే, 2020 సంవత్సరాల క్రితం మీరు జన్మించారు. మీరు అనేకులను ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా అనేకుల్ని నీతిని అనుసరించి నడుచుకునేటట్లుగా, నీతిగా, యథార్థంగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవించడానికి నాయన మీరు అనేకులు త్రిప్పారు కదా, ఆ విధంగానే ప్రభు ఈ అంత్య దినాల్లో కూడా నాయన మీ మాటలు వింటున్న నీ బిడల జీవితాలు నిజమైన క్రైస్తవ జీవితాన్ని అయ్యా క్రీస్తు ద్వారా నూతన నీతి మార్గాలు నడిపించబడుతున్న జీవితాలుగా మార్చబడినట్లుగా సహాయం చేయండి. ఇంకా ఎవరైతే ఈ మార్గాల్లోకి రాలేకపోయారో వారిని మీరు దర్శించండి, కృప చూపించి నడిపించి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసునామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభురా అక్కడి వరకు తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నీకు తోడుగా ఉండను గాక. ఆమెన్.